నమస్కారం ప్రియా చౌదరి గారు నమస్తే లైఫ్లో మనం అంటే ఏ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్నా నిజాయితీగా ప్రేమిస్తేనే అది ఎక్కువ రోజులు ఉంటుంది అయితే మనం ఎంత నిజాయితీగా ప్రేమించినా కొన్నిసార్లు మనకు తెలియకుండానే అవతల వాటి వైపు నుంచి ఆ ప్రేమ దక్కదు దక్కకపోగా మన కన్నీళ్ళు మాత్రమే మిగులుతాయి అవతల వాళ్ళు ఎంజాయ్ చేస్తారు దాన్ని ఆ రిలేషన్షిప్లో ఉండి కూడా ఎంజాయ్ చేస్తారు మనకి ఎలా ఉంటుందని అంటే లోపల సలిపినట్లుంటుంది ఆ లోపల పేగులన్నీ మడత పెట్టినట్టు ఉంటుంది ఆ గుండె దగ్గర తెలియని నొప్పి కనిపిస్తూ ఉంటుంది మనకి ప్రేమించడం తప్ప అది కూడా అంత నిజాయితీగా ప్రేమించడం తప్ప నేను చేసింది అదేనా అని అనిపిస్తుంది అది ఇవాళ ఈ పెయిన్ ఒకళ్ళిద్దరికి ఉంట ఉంది అని అంటే కాదు ప్రపంచం మొత్తానికి ఒక స్టేజ్లో ఏదో ఒక స్టేజ్లోనే ఖచ్చితంగా దీన్ని ఆ పెయిన్ చూసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ భరిస్తున్నారు కూడా స్టిల్ అంతలా ప్రేమించడం తప్ప నిజాయితీగా ఉంటాం తప్ప దేనికైనా ఒక హద్దు ఉంటుంది నాగరాజ్ ఇప్పుడు ఈ బాటిల్ ఉంది ఇది ఎంత టూ ఫిఫ్టీ ఎంఎల్ ఓకే దీంట్లో వాటర్ ఎంత పోయాలి నువ్వు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ కాదు టూ ఫిఫ్టీ ఎయిట్ పోయాలి ఓకే దీనికి కొంత ఎయిర్ ఉండాలి నువ్వు ఫుల్ పోసినా కూడా ఇది ఉండదు కొంత తక్కువే పోయాలి అప్పుడు మాత్రమే దీని మూమెంట్ ఉంటుంది దీ ఇది సస్టైన్ అవుతుంది అది కాకుండా నువ్వు త్రీ హండ్రెడ్ ఎంఎల్ పోయడానికి ప్రయత్నించినప్పుడు ఆ వాటర్ ఏమవుతుంది దీంట్లో నింపగలుగుతావా ఏమవుతుంది కింద పోతూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎంత వాటర్ పోతూ ఉంటే దీనికి కావలసిన దానికంటే నువ్వు ఎక్కువ ఎంత పోస్తావో దా పోసినంత కింద పోతూనే ఉంటాయి నువ్వు నింపే ప్రయత్నం చేస్తూనే ఉంటావు అంటే ఎక్కువ పోస్తున్నాను అనేటటువంటిది ఎక్కువ ప్రేమిస్తున్నాను అనేటటువంటిది కూడా ఇదే బాపత్ ఒక మనిషి గాని ఒక బంధం గాని దేనికైనా గాని కొన్ని హద్దులు ఉంటాయి అలాగే కొలతలు కూడా ఉంటాయని చెప్తాను నేను మనకి అర్హత లేని వాళ్ళకో లేకపోతే విలువ లేని వాళ్ళకో నువ్వు వాళ్ళ విలువకి మించి నువ్వు ఏది ఇచ్చినా అర్హత లేని వాళ్ళని తీసుకొని వచ్చి అందలం ఎక్కించినా మన పెద్దవాళ్ళు ఊరికి సమా ఊరికినే కొన్ని సామెతలు చెప్పలేదు అర్హత లేని వాడికి అందలం ఎక్కించొద్దు అని మాట్లాడతారు ఎందుకు అందలం ఎక్కించవద్దు అని అంటే వాడికి దాన్ని అక్కడ నిలబడే అర్హత వాడికి ఉండాలి కదా వాడికి అది లేనప్పుడు నువ్వు అక్కడ ఎక్కించి కూర్చోబెడితే వాడి నైజం ఏంటో అది ప్రూవ్ చే చూపిస్తాడు తప్ప నువ్వు అనుకున్నటువంటి క్వాలిటీ వాడిలో లేదు కదా క్వాలిఫికేషన్ లేదు క్వాలిటీ లేదు సో ఏమవుతుంది అది పడైపోతుంది క్వాలిటీ నువ్వు ఉంటే సరిపోదు ఎదుటి ఇప్పుడు ఈ బాటిల్లో శుభ్రంగా ఉంటే నీళ్ళు కూడా శుభ్రమైనవి పోస్తే ఇంత ప్లెయిన్గా కనిపించింది అవునా బాటిల్ని మురిగ్గా ఉంది నువ్వు ప్లెయిన్ వాటర్ పోసో ఏమవుతుంది మురికే మురికే ఓకే బాటిల్ ప్లెయిన్గా ఉంది మురికి వాటర్ పోసో ఏం కనిపిస్తుంది రెండు ఎలా ఉండాలి ఈక్వల్ స్టేటస్ ఉండాలి ఈక్వల్ స్టేటస్ ఓకే అలా నీలో కూడా ప్యూరిటీ ఉంటేనే నువ్వు ఎవరికైతే ప్రేమను ఇస్తున్నావో వాళ్లతో వాళ్లలో కూడా నీలో ఉన్నటువంటి ప్యూరిటీ ఉంటేనే ఇచ్చిపుచ్చుకోవడంలో ఆనందం ఆ ప్రేమ యొక్క విలువ ఉంటుంది అది మనం గమనించాం మనం ఎంతసేపు మన తరపు నుంచే మనం ఆలోచిస్తాం ఇక్కడ చాలామంది గుర్తించాల్సింది గమనించాల్సింది నేను చెప్తాను ఏంటంటే నేను నిజాయితీగా ఉండాలి నేను చాలా బాగా ప్రేమించాలి నేను బాగా చూసుకోవాలి నేను అద్భుతంగా ఉండాలి ఈ ప్రపంచంలో ఏ పెళ్ళా ఉందనంత నిజాయితీగా ప్రియా చౌదరి ఉండాలి ఈ ప్రపంచంలో ఏ బాస ఉండనంత నిజాయితీగా నాగరాజు ఉండాలి అనేసి మనం ఎఫర్ట్స్ పెట్టి మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వడం మొదలు పెడితే ఆ స్వీకరించే వాడికి కూడా ఉండాలి కదరా అయ్యా అలాంటిది నీలో ఉంటే సరిపోదు స్వీకరించే వాడికి కూడా ఆ ఉద్దేశం ఉండి అది తీసుకున్న తీసుకోవాలనే క్రేవింగ్ ఉంటే నే నేనిచ్చేది వాడు స్వీకరిస్తాడు వాడు పూర్తిగా కడుపు నిండేసిన వాడు కడుపు నిండిపోయి ఉంటేనో లేకపోతే వాడి చూపులు పక్క చూపులు అయితేనో లేకపోతే నువ్వు అనుకున్నట్టుగా నీ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇంకా పక్కన ఇంకా దీనికి మించి ఒక మంచి సంస్థలోకి వెళ్ళాలని అనుకుంటేనో లేకపోతే ఇంకేదైనా పని చేసేటటువంటి దృక్పథం లేకపోతేనో ఇంకేదైనా అయితేనో నువ్వు సమర్థవంతంగా ఎంత నడపాలనుకున్నా ఆ సంస్థ నడవదు నేను అర్హత లేని వాళ్ళకి ఎంత ప్రేమనివ్వాలనుకున్నా అది బుడిదలో పోసినటువంటి పన్నీర్ అవుతుంది ఎగ్జాక్ట్లీ మనము ఎంతసేపు మనం నిజాయితీగా ఉండాలనుకుంటాం ఒక్కసారి వాళ్ళకేసి చూడు వాళ్ళు నిజాయితీగా ఉన్నారా అమ్మో అది లేకే మనల్ని గ్రాంటెడ్గా తీసేసుకుంటారు ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను నాగరాజు ఫస్ట్ ఒక రిజెక్షన్ మొదలైనప్పుడు లేకపోతే నువ్వు ప్రేమించేటటువంటి వాళ్ళల్లో నీ పట్ల చులకన భావము లేకపోతే నీ పట్ల వాళ్ళకి డెడికేషన్ అంకిత భావం లేకపోవడమో నీ పట్ల మర్యాద లేకపోవడమో గౌరవం లేకపోవడమో లేకపోతే నువ్వు టికెట్ గ్రాంటెడ్ అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ నీ ప్రేమను అడ్డం పెట్టుకొని వాళ్ళ జీవితం వాళ్ళు బతికేస్తూ ఉంటారు నీ ప్రేమ ఇక్కడ ప్రవాహంలాగా ప్రవహిస్తూనే ఉంటుంది వాళ్ళకి కానీ ఆ ప్రవాహంలో దాహం తీర్చుకోరు దాహం ఇంకొక చోట గోల్డ్ స్పాటో థమ్స్అో లేకపోతే ఇంకొకటి కొనుక్కొని తాగుతూ ఉంటారు నువ్వేమో స్వచ్ఛమైనటువంటి వాటర్ని ఆ విధంగా ప్రవహి ప్రవహింపజేస్తూ ఉంటే దాని ఒకసారి ముట్టుకోరు అటువంటిప్పుడు వీటిల్లో ఏ ఒక్కటి నువ్వు గమనించినా నువ్వు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే యూ షుడ్ స్టాప్ యువర్ ఫ్లోయింగ్ నీ ప్రేమ ప్రవాహాన్ని ఆపే వన్స్ ఆపి చూడు ఎందుకంటే నీ ప్రేమలో నిజాయితీ ఉంది తీసుకునే వాడిలో నిజాయితీ లేదు ఇమ్మీడియట్గా ఏం చేస్తావంటే నీలో నిజాయితీ ఉంది కాబట్టి నువ్వు ఆపేసి చూడు నీ ప్రేమ నీ దగ్గరే ఉంటుంది నీ గౌరవం నీ దగ్గరే ఉంటుంది నీ యొక్క ఆ ఆత్మ సంతృప్తి ఆత్మకి సంబంధించినటువంటి ఆ యొక్క బాండింగ్ ఏదైతే ఉంటుందో అది నీతోనే ఉంటుంది అటు పక్క ఆపేసిన తర్వాత వాడిలో మొదలవుద్ది చూడు నాగరాజు సడన్గా ఒక్కసారి నిజమైనటువంటి ప్రేమ ఆగిపోయింది అనుకుందాం అలా జడం మొదలవుద్ది మామూలుగా కాదు అసలు చూడు ఇలా నువ్వు వెనక్కి తిరిగి చూడు అప్పుడు నీ వెంట పట్టం మొదలు పెడతారు అప్పుడు మొదలు పెడతా ఉంటారనమాట అయ్యో నేను అయ్యో నువ్వు చాలా అపార్థం చేసుకున్నావు నువ్వు ఏదైనా నేను అలా అనాలని అనుకోలేదు నేను అది కాదు ఎన్నో ఎక్స్ప్లెనేషన్లు ఇస్తారు విషయం ఏంటంటే వీడు ఎన్నోసార్లు వాళ్ళకి నచ్చ చెప్పడానికి వాళ్ళ వాళ్ళు వీడిని నమ్మేటట్టు చేయడానికి వీడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒక్కసారి కూడా కన్సిడర్ చేయరు ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళు ఒక ఒకవేళ వాళ్ళు బెటర్ లైఫ్ వాళ్ళకి కనిపించింది అనుకుందాం నాగరాజు యువతల నుంచి వాళ్ళు వీడికి హ్యాండ్ ఇస్తున్నామనో దీన్ని వదిలేస్తున్నామనో ఇది అక్కర్లేదని మాత్రం చెప్పరు వీళ్ళల్లో ఉన్నటువంటి వీళ్ళు చెయ్యలేనటువంటిది వీళ్ళు అందుకోలేనటువంటి దాన్ని ఎత్తి చూపిస్తారు ఇది ఆ రోజే చెప్పాను కదా ఇది నువ్వు చెయ్యలేదు కదా ఇది నువ్వు అన్నావు కదా నువ్వు ఇది చేశావు కదా అని చెప్పి యువతల ఉన్నటువంటి ఆ లోపాన్ని దాన్ని మాత్రమే చూపించేసి చాలా స్మార్ట్ గా ఎస్కేప్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు నో చాలా స్మార్ట్ గా చెప్తారు నేను ఒక ఎపిసోడ్లో నేను చెప్పాను మా పెదనాన్నగారు ఏం చెప్పారు అంటే హండ్రెడ్లో నువ్వు ఒక్కదానివే ఉండాలి అని చెప్పేశాను ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు ఎదుటి వాడు నో చెప్పేలోపు నువ్వు డబల్ నో చెప్పు అది డబల్ నో చెప్పు శక్తి నీకు పెరుగుతుంది నీ ఎనర్జీ నీకుంటుంది నీ తరికా ఏంటో నీకు తెలుస్తుంది వాడిని పట్టించుకోవటం మానే గీత దాటనివ్వకు అని మళ్ళీ మనం వెనక్కి తిరిగి ఆలోచించొద్దు వాడు నా గురించి ఆలోచిస్తున్నాడా వాడు ఏం చేస్తున్నాడు అయితే ఇదేంటి దీని దగ్గర నేను పట్టుబడిపోయాను ఇది ఏం చేస్తుందో అని వాడు మనబంట తిరిగి ఆలోచిస్తాడు తప్ప నువ్వు వెనక్కి తిరిగి చూడద్దు ఎందుకంటే నీ ప్రయాణానికి ఒక లక్ష్యం ఉంది నీ ప్రయాణానికి ఒక స్పష్టత ఉంది నీ ప్రేమలో నిజాయితీ ఉంది వెనక్కి తిరిగి చూడాలి నువ్వు కావలసినంత వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించావు నువ్వు కావలసినంత ఇచ్చి చూసావో కానీ వాళ్ళల్లో నిజాయితీ లేదు అని నువ్వు ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేసావో మళ్ళీ దయచేసి వాళ్ళల్లో నిజాయితీ వస్తుందని మాత్రమో జీవితంలో ఊహించకు క్షమించకు తిరిగి అలౌ చెయ్యకు నెవర్ అలౌ దాట్ ఇలా అలౌ చేసి చేసిన తర్వాత వీళ్ళు ఎందుకు వెనక్కి వస్తారో చెప్తాను నాగరాజు వీళ్ళకేంటంటే వీళ్ళు ఎదుటి మనిషిని వీళ్ళు రిజెక్ట్ చేస్తారు కానీ వీళ్ళని వాడు రిజెక్ట్ చేయడం దాన్ని భరించలేరు రిజెక్ట్ వాడు రిజెక్ట్ చేయకూడదు లేదా ఆమె రిజెక్ట్ చేయకూడదు వీళ్ళు రిజెక్ట్ చేయొచ్చు ఆమె రిజెక్ట్ చేయొచ్చు రిజెక్ట్ చేసి ఎన్ని లత్తుగోరు సంబంధాలైనా పెట్టుకోవచ్చు ఎన్ని ప్రేమలైనా ప్రేమించేసేయచ్చు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు వన్స్ వీళ్ళు కనుక రిజెక్ట్ చేశారు అని అంటే వాడు భరించలేడు ఆ రిజెక్షన్ని వెనక పడిపోతూ ఉంటారు అనమాట అహం వాడి ఈగో దెబ్బతింటుంది ఆ ఈగోని ఎత్తుక్కుంటూ వచ్చేస్తాడు అరే నేను ఏం చేసినా నా కాలు కింద చెప్పులాగా ఉండేటోడు ఏంటి ఇట్లా చేస్తున్నాడు అరే నేను ఏం చేసినా కూడా ఇది నా అయ్యో నేను ఇంకా ఏం చేయాలి నేనే తప్పు చేశాను నేనే తప్పు చేశాను అని చంపలేసుకునేటటువంటిది ఒక్కసారి చంప పగలగొట్టి వెళ్ళిపోయింది ఏంటి ఏదో జరిగింది సైకిల్ చెప్పడా ఏదో జరిగింది ఏమి జరిగింది అని ఇలా ఇది ఉండేవాడు సడన్ జరిగిందంటే ఎవరో ఇన్ని ఆ కారణం ఎదగడానికి మన దగ్గర బోళ్ళని నాటకాలు బోళ్ళని వేషాలు వేస్తూ ఉంటారు ఆ వేషాలని నాటకాలని కనుక నీలో ఉన్నటువంటి మాయ పొర కమ్మిందే వాళ్ళ పట్ల ఆ మాయ పొర కమ్మినటువంటి మాయ పొర చీల్చుకుని నువ్వు వెనక్కి వచ్చావు అది మర్చిపోవద్దు మళ్ళీ అదే మాయ పొరను నువ్వు కప్పేసుకున్నావు అని అంటే అగైన్ ఏ రోజుకైనా మళ్ళీ రిజెక్షన్ ని నువ్వు చవి చూడాల్సి వస్తుంది నిలకడ లేనటువంటి మనస్తత్వాలు నిలకడ లేనటువంటి మనుషులు నిజాయితీ లేనటువంటి ప్రేమల్ని నాగరాజు కట్ మొదట్లోని అలా చెయ్యకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి బాగా బతుకుపోతుంది అది కూడా ఒకటి జీవితం అన్ని పోతాయి అన్ని బాగా ఆనందం పోతుంది కానీ అవకాశవాది ఎదుటివాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాత్రమో నీకు యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు రియలైజ్ అయ్యావు అనుకో అవతల వాడు ఎవడైతే నిన్ను రిజెక్ట్ చేస్తున్నా నువ్వు క్షమిస్తూ వచ్చావో వాడు మాత్రం జీవితంలో ఏం కావాలో అన్ని జుర్రేసుకొని ఉంటాడు నువ్వు ఎండుకు పోయి కూర్చొని ఉంటావు అప్పుడు ఏడుస్తావు అప్పుడు దేవుణ్ణి తిడతావు అప్పుడు ప్రకృతిని తిడతావు అప్పుడు పెద్దవాళ్ళని తిడతావు అప్పుడు స్నేహితుల్ని తిడతావు నీకు నువ్వే తిట్టుకుంటావు ఎందుకు తిట్టుకుంటావు ఎన్నోసార్లు అతడి నైజము ఆమె నైజము నీ ముందు కనపడింది కదా కనిపించినప్పుడు నువ్వు ఎందుకు దూరం పెట్టలేదు ప్రేమ లేకపోతే పరువనో లేకపోతే ఇంకొక బంధమనో ఇంకొక బంధాల కోసమో దాన్ని నువ్వు ఆ పేడతట్టను మోసి 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 చివరికి ఆ పేడ పురుగులు పట్టిపోయి ఆ పురుగులు నీ ఒంట్లోకి చేరి నీ శరీరం అంతా కుళ్ళబొడి చేసినవి ఎవరిని తిడతావు మోసింది నువ్వే కదా అది పెడతట్ అని తెలిసిన తర్వాత పురుగులు పడతాను మొదలు పెట్టిన తర్వాత దాన్ని తీసి అవతల బారేసి హాయిగా తలస్నానం చేసి కూర్చున్నాం అనుకో నాగరాజు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎంత హాయిగా ఉంటుంది దింపేసిన బరువుతోటి నీ శరీరం ఎంత తేలిగ్గా ఉంటుంది ఎందుకు ఇలాంటివన్నీ అర్హత లేని వాడికి ఇవ్వద్దు వేమన శతకం ఉంది ఏంటి కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టిన చెప్పు కొరికే బుద్ధి పోతుందా అది చెప్పులే గురుకుతుంది దిగి నువ్వు దగ్గర తీసుకుంటే మళ్ళీ తప్ప వేరే హండ్రెడ్ పర్సెంట్ అండి వాళ్ళు వెనక్కి ఎందుకు వస్తారు అని అంటే వీడు వీడు కానీ ఆమె కానీ ఎందుకు రిజెక్ట్ చేసిందో అంటే వీళ్ళు రిజెక్షన్ తట్టుకోలేరు మళ్ళీ దగ్గరకు తీసుకుని వాడిని వాడిని వీళ్ళు చి అనే చేసుకోవడానికే వెనక్కి వస్తారు తప్ప రియలైజ్ అయ్యి వచ్చేటటువంటి దాఖలాలు వచ్చిన కేసులు స్థిరపడిన కేసులు నా జీవితంలో నేను చూడాలి ఆ నిజమా నేను చూడలేదయాన్ని సంవత్సరాల్లో ఇన్ని వేల కేసుల్లో ఇలా దగ్గర ప్రేమ మాత్రం ఎలా పడితే అలా కావాలి విడిగా కావాలి నో అని మాత్రం వెనక్కి ఎవడైతే వచ్చాడో వాడిని నమ్మద్దు ఎందుకని అంటావో ఆ రిజెక్షన్ ని వాడు తట్టుకోలేడు నీ చేత ఎస్ అనిపించుకుని మళ్ళీ వాడో అదో నిన్ను రిజెక్ట్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళ అహం సంతృప్తి పరుచుకోవడానికి తిరిగి నీ దగ్గరకు వస్తున్నారు తప్ప ఇట్స్ నాట్ కాల్డ్ ట్రూ లవ్ ఇవాళ్ళ యంగ్స్టర్స్ కానివ్వండి ఇంకా ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఫేస్ చేసేటువంటి మెయిన్ వినండి అసలు ఈ బ్రేకప్లు కూడా మూడు సార్లు నాలుగు సార్లు అవుతా ఉంటాయి ఒకసారి బ్రేకప్ అయి వెనక్కి వచ్చారు ఓకే నువ్వు నమ్మేవు కదా తనో అతను మంచివాడని మళ్ళీ బ్రేకప్ ఎందుకైంది మళ్ళీ అయిందా మళ్ళీ నమ్మేవా మళ్ళీ వీళ్ళో వాళ్ళ బతలాడుకుని మళ్ళీ వచ్చారా మళ్ళీ బ్రేకప్ అయిందా అంటే అర్థం ఏంటి అహం సాటిస్ఫై చేసుకోవడానికి మాత్రమే వెనక్కి వస్తున్నారు తప్ప అక్కడ ప్రేమను పొందడానికి మాత్రం రాలేదు నువ్వు రిజెక్ట్ చేసావు కదా నో నేను నిన్ను రిజెక్ట్ చేయాలి కాబట్టి మళ్ళీ నీకు దగ్గర అవుతాను అప్పుడు నేను రిజెక్ట్ చేయంగాని నువ్వు కాళబేరానికి వస్తావు నా అహం సంతృప్తి పడుతుంది సరే చూస్తాలే అంట ఆ తర్వాత మళ్ళీ ఇంకేదో జరుగుతుంది మళ్ళీ ఇంకేదో జరుగుతుంది నిజంగా మీ ఇద్దరి మధ్య ప్రేమ ఇద్దరిది నిజమైనతే ఇద్దరి ప్రేమలో నిజాయితీ ఉంటే సమంగా ఉంటే అసలు మొదటే బ్రేకప్ ఉండదు రిజెక్షన్ ఉండదు రిజెక్షన్స్ ఉండవు నిజంగా లవ్ అండి సెల్ఫ్ రెస్పెక్ట్ అనే దాని మీద దిగ్గజారిపోయి బతకం వాళ్ళ దగ్గర నుంచి ఎంత రిజెక్షన్ కొన్ని సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ పదం వాడావు నాగరాజు ఆత్మ గౌరవం దాని మీద ఎవడైతే కొడతాడో దాని మీద ఎవడైతే ఆపోజిట్ పర్సన్ ఉన్నోడు కొడతాడో ఆ క్షణమే మనం క్లారిటీకి వచ్చాయి ఎదుటివాడు ఆత్మగౌరవం ఆత్మ గౌరవం మీద కొట్టడో ఎదుటివాడు మన యొక్క జీవితం మీద దెబ్బ కొట్టిపోతాడు మన ప్రేమ మీద దెబ్బ కొట్టిపోతాడు మనం వాడిని తిరిగి మనం ఆహ్వానిస్తే మనం ఆత్మ గౌరవాన్ని చంపుకున్న వాళ్ళం అవుతాం దిగజారిపోవటం కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎలా ఉంటుంది అని అంటే చావును కొని తెచ్చుకోవడం అనమాట అంతే దరిద్రాన్ని కొని తెచ్చుకోవడం అనమాట ఇంకా చెప్పాలంటే సెనైడ్ బాటిల్ ని తెచ్చుకోవడం అనమాట మనం ఒంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నట్టే పక్కన వన్స్ రిజెక్షన్ ని నువ్వు మళ్ళీ అలౌ చేసావో సెనైడ్ బాటిల్ ని నీ పక్కలో పెట్టుకున్న పక్కలో కూడా కాదు నాలుక దగ్గర పెట్టుకున్నట్టే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు థ్యాంక్ యూ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి